Hi, dear students. Hi, dear students. Welcome to An Academy. Maa live vastunna meeku. Hi, Ravi Kumar. Maa meeku live vastunda. Maa start ga chupichatledu maa andukani. అమ్మా మీకు లైవ్ చూపిస్తుందా? హాయ్ డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ సురేష్ బాబు బయర్. టుడే వీఆర్ డిస్కసింగ్ ఆల్ ఏరియాస్ ఆఫ్ అర్థమెటిక్ సారీ ఆల్ ఏరియాస్ ఆఫ్ రీజనింగ్. రీజనింగ్ టాపిక్ చూస్తున్నామ్మా. మీకు లైవ్ వస్తుందా? ఓకే, హాయ్ అమ్మ. హాయ్ రవి కుమార్. హాయ్ పల్లవి. సో టుడే వి ఆర్ డిస్కసింగ్ ఆల్ ఏరియాస్ ఆఫ్ రీజనింగ్ అండ్ దిస్ ఇస్ మై రిఫరల్ కోడ్ SBB10. సో మీలో ఎవరైనా సరే అన్అకాడమీలో ప్లస్ కోర్సెస్ చూడాలనుకుంటే కనుక, క్లాసెస్ వినాలనుకుంటే కనుక, నా రిఫరల్ కోడ్ SBB10 అనేది యూజ్ చేసి మీరు క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చుమా. ఓకేనా? సో రేపు ఈరోజు మార్నింగ్ మనం పర్సంటేజెస్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 7 o'clock టు 8:30 దాన్ని కంటిన్యూషన్ సెషన్ ఉంటుందమ్మా. 7 to 8:30 ఎవరైనా సరే క్లాసెస్కి రావాలనుకుంటే కనుక నా రెఫరల్ కోడ్ SBB10 యూస్ చేసుకొని జాయిన్ అవ్వండి అన్ అకాడమీలో. ఓకే, సో అలాగే ప్రెజెంట్ బంపర్ ఆఫర్ 3 months ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్ ఫీజ్ ఇస్తున్నాడు అన్ అకాడమీ. మీరు కనుక 2 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటే కనుక, సో యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కేవలం నా సెషన్సే కాదమ్మా, అన్ అకాడమీలో ఉన్న ఫ్యాకల్టీస్ అందరి సెషన్స్ని మీరు ఎన్నిసార్లు మీరు చూసుకోవచ్చు. అలాగే కీ ఫీచర్స్, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, లైవ్ క్లాసెస్ ఉంటాయి, అలాగే లైవ్ మిస్ అయితే రికార్డ్ సెషన్స్ అవైలబిలిటీలో ఉంటాయి మీకు. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ క్లాస్ టీచర్స్, ఇంటరాక్టివ్ పోల్స్ ఉంటాయి, లైవ్ డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి, MCQ టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేస్తాం, పర్సనల్ గైడ్ లైన్స్ ఉంటుంది, స్టడీ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీకు EMI ఆప్షన్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది అన్ అకాడమీలో. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాక్స్లో ABPSC అండ్ TSPSC సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నా పేరు సురేష్ బాబు అని ఇక్కడ సర్చ్ బాక్స్లో కొడితే నా ఛానల్ ఓపెన్ అవుతుందమ్మా. దాన్ని ఫాలో కొట్టడం ద్వారా నేను ఎప్పుడు ఫ్రీ క్లాసెస్ పెట్టినా ఆ సెషన్స్కి సంబంధించినటువంటి మీకు లింక్స్ అనేవి అన్అకాడమీ నుంచి వస్తాయి. అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి గెట్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఏదైనా కనిపిస్తుందా, నీకు 1 month, 3 months, 6 months, 1 year, 2 years నీకు కావాల్సిన సబ్స్క్రిప్షన్ని నువ్వు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ 3rd slide ఇక్కడ రిఫరల్ కోడ్ అడిగినప్పుడు SBB10 అనేది యూజ్ చేయండి. సో దట్ మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే కొన్ని ఈ ఫ్రీ క్లాసెస్ చూడడం ద్వారా నీకు కొన్ని కాయిన్స్ వస్తాయమ్మా, వాటిని యూస్ చేసుకొని మ్యాక్సిమం కూడా 10% డిస్కౌంట్ పొందొచ్చు. సపోజ్ 1 year సబ్స్క్రిప్షన్ నువ్వు తీసుకోవాలనుకుంటే కనుక నీకు ఆన్ యావరేజ్గా 6,300 రూపీస్కే నీకు 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. అలాగే ప్రొసీడ్ టు పేమెంట్ కూడా వేసే ఆ తర్వాత నీ కార్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసమ్మా, పేమెంట్ చేస్తే నువ్వు అనగా జాయిన్ అయిపోయినట్టే. ఓకే, సో థ్యాంక్ యూ. మన ఈరోజు ఆల్ ఏరియాస్ ఆఫ్ రీజనింగ్లో భాగంగా ప్రాబ్లం నెంబర్ 1 స్టార్ట్ చేయమా. త్రీ పర్సన్స్ సిట్ బిట్వీన్ S అండ్ P. R సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P. సో మనకి సిట్టింగ్ ఎలిమెంట్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. ఇది చేయనుమా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ సురేష్, గుడ్ ఈవినింగ్ అమ్మా.
సో మీరు చేస్తూ ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సరేనా, ఇదా త్రీ పర్సన్ సీట్స్ బిట్వీన్ ఎస్ అండ్ పి. అమ్మా ఎస్కి పికి మధ్యలో త్రీ పీపుల్ ఉన్నారంటమ్మా. త్రీ పర్సన్స్ ఆర్ సీట్స్ బిట్వీన్ ఎస్ అండ్ పి. ఆర్ సీట్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ పి, పీకి సెకండ్ లెఫ్ట్లో ఆర్. అమ్మా ఎస్కి పీకి మధ్యలో ముగ్గురు ఉండాలని చెప్పాడే, కానీ అది ఎస్కి రైట్ సైడ్లో పి ఉండాలని ఎవరు చెప్పలేదే. ఎస్కి లెఫ్ట్ సైడ్లో కూడా పి ఉండొచ్చుగా, అలాగే పీకి సెకండ్ లెఫ్ట్లో ఆర్ ఉండాలి. సో అది ఫస్ట్ కేస్ అయితే, ఇది సెకండ్ కేస్. దేని కేస్ ప్రకారంగా దానికి ఆలోచించి మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్, పి హూ లైక్స్ గ్రీన్ కలర్ సిట్స్ ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. అమ్మా పి అనే వాడికి గ్రీన్ కలర్ ఇష్టం అంట. పి లైక్స్ గ్రీన్. ఇంకేం చెప్తున్నాడమ్మా, పి లైక్స్ గ్రీన్ కలర్ అండ్ సిట్స్ ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. అలాగే ఎస్ అనే వాడికి ఫోర్త్ లెఫ్ట్లో ఉండాలి. సో ఎస్ అనే పర్సన్కి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్ ఎవరు ఉండాలి, పి ఉండాలి. సో ఇక్కడ ఎస్కి ఫోర్త్ లెఫ్ట్లో పి ఉండాలని చెప్పాడు, కానీ ఈ కేసు ప్రకారం రైట్ సైడ్లో ఉన్నాడు, కాబట్టి దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్, కుదరదు అది మనకి. సో సెకండ్ కేస్ మాత్రం మనం తీసుకోవాలమ్మా. నెక్స్ట్, వై సిట్స్ ఫిఫ్త్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఫిఫ్త్ ప్లేస్లో ఉండాలి వై. ఓకేనా? ఎస్. హాయ్ సునీల్, గుడ్ ఈవినింగ్ అమ్మా. వై సిట్స్ ఫిఫ్త్ రైట్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ మా, ఎక్స్ లైక్స్ పర్పుల్ కలర్ అండ్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై. వైకి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి ఎక్స్. ఎక్స్ లైక్స్ పర్పుల్, ఎక్స్ లైక్స్ పర్పుల్, ఎక్స్కి ఇష్టమైన కలర్ పర్పుల్ కలర్. అండ్ ఇంకోటి ఏం చెప్తాడమ్మా, ఎస్ లైక్స్ పర్పుల్ కలర్ అండ్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై. ఎన్ సిట్స్ ఫోర్త్ రైట్ ఆఫ్ ఎక్స్. అమ్మా ఎక్స్కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్లో ఉండాలి. ఎవడాడు? ఎన్. సో ఇక్కడ మనకి ఎవరు ఉండాలమ్మా? ఎన్ ఉండాలి. ఓన్లీ 4% సీట్స్ టు ద రైట్ ఆఫ్ ఎన్. అమ్మా ఎన్కి రైట్ సైడ్ కేవలం నలుగురు, అంటే నలుగురే ఉండాలి, అంటే ఇది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఉండాలి, అది అమ్మా దాని అర్థం. ఓకేనా? సో ఓన్లీ ఇక్కడ ఇంపార్టెంట్ మాట ఇదమ్మా, ఓన్లీ 4% సీట్స్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఎన్కి రైట్ సైడ్లో కేవలం నలుగురు, అంటే నలుగురే ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్, ద వన్ హూ లైక్స్ మెజెంటా కలర్ సీట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. అమ్మా పీకి సెకండ్ లెఫ్ట్లో ఉంది ఎవరంటే ఆర్ కదా, వాడు మెజెంటా ఇష్టం వాడికి, వాడికి ఇష్టమైన కలర్ మెజెంటా, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. నెక్స్ట్ అమ్మా, పి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి టి. ఆర్కి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి టి. ఓన్లీ 4 పీపుల్ ఆర్ 4% సీట్ టు లెఫ్ట్ ఆఫ్ టి. టీకి లెఫ్ట్ సైడ్లో కేవలం నలుగురు, అంటే నలుగురే ఉండాలి. టీకి లెఫ్ట్ సైడ్లో కేవలం 4 పీపుల్ మాత్రమే ఉండాలి. సో ఇదేమో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ అమ్మా, ఇదేమో ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ అమ్మా. సో దేని కేసు దాందే. నెక్స్ట్, 4% సీట్స్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ టి. ఎన్ హూ సిట్స్ అట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లైక్స్ ఎల్లో కలర్. అమ్మా ఎం అనేవాడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాడంట, ఆడికి ఇష్టమైన కలర్ ఎల్లో. సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్లో ఉండాలి ఎం. వాళ్ళకి ఇష్టమైన కలర్ ఏంటంటే ఎల్లో కలర్ అంటమ్మా. తర్వాత ఎల్లో. టీ లైక్స్ ఆరెంజ్ కలర్. టీ అనేవాడు ఇక్కడ ఉన్నాడు కదా, వాడికి ఇష్టమైనది ఆరెంజ్. టీ లైక్స్ ఆరెంజ్. ఓకే, నెక్స్ట్ మా, టీ లైక్స్ ఆరెంజ్. ద వన్ హూ లైక్స్ వైలెట్ కలర్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. అమ్మా ఎస్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ లెఫ్ట్. ఏమన్నాడమ్మా, ద వన్ హూ లైక్స్ వైలెట్ కలర్ సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి థర్డ్ లెఫ్ట్లో వైలెట్, వాడెవడో తెలియదు కానీ వాడికి ఇష్టమైనది మాత్రం వైలెట్ కలర్. సో ఇక్కడ నాకు ఎవరు ఉండాలంటే వైలెట్ కలర్ ఉండాలి. తర్వాత వైలెట్ కలర్. నెక్స్ట్ మా, థర్డ్ లెఫ్ట్ ఆఫ్ తో ఎస్. నెక్స్ట్ మా, ద వన్ హూ లైక్స్ బ్లూ కలర్ సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్, సెకండ్ టు ద రైట్ ఆఫ్ వై. వైకి సెకండ్ రైట్లో బ్లూ కలర్ ఉండాలి. అమ్మా వై ఇక్కడ ఉంది కదా, సెకండ్ రైట్లో ఉన్నటువంటి ఎన్ వాడికి ఇష్టమైన కలర్ బ్లూ కలర్. అమ్మా ఎన్కి ఇష్టమైన కలర్ బ్లూ కలర్. నెక్స్ట్, జెడ్ సీట్స్ ఫోర్త్ రైట్ ఆఫ్ ఎన్. అమ్మా ఎన్కి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రైట్లో ఉండాలి జెడ్, అంటే ఎక్స్ట్రీమ్ రైట్ పొజిషన్లో ఉండాలి జెడ్. జెడ్ సిట్స్ ఫోర్త్ రైట్ ఆఫ్ ఎన్. అండ్ ఇంకేం చెప్తాడమ్మా, ఓ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్. జెడ్కి సెకండ్ లెఫ్ట్లో ఓ ఉండాలి, రైట్? సో ఇది
మనకు కావాల్సినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ అమ్మా. ఇక్కడ మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది వాళ్ళు ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పడం జరిగింది. సో క్వశ్చన్ చూద్దామా. హూ సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్, ఫస్ట్ క్వశ్చన్ చూడు. హూ సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్, అమ్మా ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఎవరున్నారు? జడ్డేగా ఉంది కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్ జెడ్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. థర్డ్ ఆప్షన్లో ఉంది కదా అది, కాబట్టి ఆన్సర్ ఏంటి అమ్మా? సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. హూ లైక్స్ బ్లూ కలర్, అమ్మా ఇక్కడ బ్లూ కలర్ని ఇష్టపడే వ్యక్తి ఎవరు అని అడిగాడు. బ్లూ కలర్ ఇష్టపడుతుంది ఎవరు? ఇక్కడ ఎన్ఏ కదా, ఎన్ లైక్స్ బ్లూ కలర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, థర్డ్ ఆప్షన్. వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు పి, తెలుగు అర్థం ఏంటమ్మా? పి నుంచి చూస్తే ఎక్స్ యొక్క పొజిషన్ ఏంటి అని అడిగాడు. మా ఫ్రమ్ పి వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఎక్స్, మా ఫ్రమ్ పి పొజిషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ కదా. సో పి నుంచి చూస్తే ఎక్స్ అనేవాడు 1, 2, 3, 4, 5, 6, 7th రైట్లో ఉన్నాడు. పి నుంచి ఎక్స్ అనేవాడు 7th రైట్లో ఉన్నాడు. సో 7th టు ద రైట్. సో పి నుంచి చూసినప్పుడు ఎక్స్ అనేవాడు 1, 2, 3, 4, 5, 6, 7th పొజిషన్ ఉన్నాడు కాబట్టి 7th టు ద రైట్ ఆఫ్ పి ఈజ్ ఎక్స్ అని చెప్పుకుంటాం. వెరీ గుడ్. హూ సిట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎన్ అండ్ జెడ్, ఎన్కి జెడ్కి కరెక్ట్గా మధ్యలో కూర్చున్నది ఎవరు అని అడిగాడు అమ్మా. సో హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎన్ అండ్ జెడ్, ఎన్కి జెడ్కి మధ్యలో ఖచ్చితంగా ఎవరున్నారు? అమ్మా ఇక్కడ ఎన్ ఉన్నారు, ఇక్కడ జెడ్ ఉన్నారు, వాళ్ళిద్దరు కరెక్ట్గా మధ్యలో ఎవరున్నారంటే ఓ అనే ఉన్నాడు. ఎందుకంటే 1, 2, 3 పర్సన్స్ ఉన్నారమ్మా, వాళ్ళు కరెక్ట్గా మధ్యలో కూర్చుంది ఎవరంటే ఓ. కాబట్టి ఎన్కి జెడ్కి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఓ అనే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ మా హూ లైక్స్, ఫిఫ్త్ వన్, హూ లైక్స్ మెజెండా కలర్, అమ్మ మనకి ఇచ్చిన వాటిలో మెజెండా కలర్ ఇష్టం అనేది ఎవరికి? ఇక్కడ ఆర్ అనే వ్యక్తికి మెజెండా ఇష్టం. సో ఆర్ లైక్స్ మెజెండా కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఓకేమా. సో ఇది మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్లో మొత్తం నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమందో ఇవ్వకుండా వాళ్ళ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రాబ్లమ్ని ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళు అడిగిన ప్రతి డేటా రాసుకుంటూ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామమ్మా. నెక్స్ట్ ట్రై టు సాల్వ్ సిక్స్త్ వన్ ఇన్ఈక్వాలిటీస్. ట్రై చేసి చెప్పమ్మా, ట్రై టు సాల్వ్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ వానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని కొన్ని కన్క్లూజన్స్ ఇచ్చాడు. వాటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం ఫస్ట్ సి టు బి రిలేషన్ కనుక్కోవాలమ్మా. ఎక్స్ప్రెషన్లో సి ఇక్కడ ఉంది, హాయ్ మా గాయత్రి గుడ్ ఈవినింగ్, బి ఇక్కడ ఉంది కదా. సో ఈ రెండిట్లో డైరెక్ట్గా రిలేషన్ చెప్పకపోవడానికి చెప్పలేము మనం, ఎందుకంటే మధ్యలో స్టేట్మెంట్ ఆగిపోయింది. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్లో కామన్ ఉన్న డి అనేది నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను సి నుంచి బికి డైరెక్ట్గా వెళ్ళలేను కాబట్టి ఫస్ట్ నేను సి టు డి వెళ్తానమ్మా, డి నుంచి బి దగ్గరికి వెళ్తానమ్మా. సి టు డి వెళ్ళేసి డి నుంచి బి దగ్గరికి వెళ్తానమ్మా. సి టు డి ఇన్ బిట్వీన్ సి అండ్ డి వీ హ్యావ్ గ్రేటర్ దాన్, కాబట్టి సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. అలాగే డి టు బి చూస్తే డి టు బి అనేది రివర్స్ అమ్మా, బి టు డి అయితే డైరెక్ట్. బి టు డి అయితే బిట్వీన్ బి అండ్ డి వీ హ్యావ్ లెస్ దాన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు, ప్రియారిటీ లెస్ దాన్ కదా, అంటే బి ఈజ్ లెస్ దాన్ డి. అది రివర్స్ చేస్తే డి ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఇప్పుడు చెప్పు సికి బికి మధ్య ఏ సింబల్ వాడచ్చు మనం అంటే గ్రేటర్ దాన్ సింబల్ మాత్రం వాడతాం. కాబట్టి సి ఈజ్ గ్రేటర్ దాన్ బి, రైటా? ఎస్. అలాగే సెకండ్ వన్ చూద్దామా. ఈ టు బి అడుగుతున్నాడమ్మా. సెకండ్ ఎక్స్ప్రెషన్ వాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ టు బి. అమ్మా ఈ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, రెండింటిలో కామన్గా డి ఉంది, అంటే ఈ టు డి, డి నుంచి బి, ఈ టు డి, డి నుంచి బి. మా ఫస్ట్ ఈ టు డి చూస్తే మా డి ఈజ్ గ్రేటర్ దాన్ ఈ, అది రివర్స్ చేస్తే ఈజ్ లెస్ దాన్ డి. అలాగే డి టు బి చూస్తే బి ఈజ్ లెస్ దాన్ డి, రివర్స్ చేస్తే డి ఈజ్ గ్రేటర్ దాన్ బి.
అండ్ ఇప్పుడు నాకు బిట్వీన్ ఈ అండ్ బి వి హ్యావ్ వన్ లెస్ దాన్ వన్ గ్రేటర్ దాన్ సింబల్స్ అమ్మా వెన్ ఎవర్ వి హ్యావ్ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్స్ బిట్వీన్ ఎనీ టూ లెటర్స్ దెన్ ద రిలేషన్ బిట్వీన్ దోస్ టూ లెటర్స్ ఈజ్ కాన్ డిటర్మైన్ చేయలేము ఒకవేళ డిటర్మైన్ చేయాల్సి వస్తే వాళ్ళల్లో ఒకరు గ్రేటర్ దాన్గా ఉంటే ఒకరు లెస్ దాన్గా ఉంటే సమానంగా కూడా ఉండొచ్చు వి హ్యావ్ త్రీ పాసిబిలిటీస్ మనకి కాన్ డిటర్మైన్ సిచ్యువేషన్ వస్తాయి అలాగే ఇక్కడ నాకు ఈకి బీకి మధ్యలో రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య మనం చెప్పలేము ఖచ్చితంగా కానీ చెప్పాల్సి వస్తే కనుక ఈ ఈజ్ గ్రేటర్ దాన్ బి అవ్వచ్చు ఈ ఈజ్ లెస్ దాన్ బి అవ్వచ్చు ఈ ఈజ్ ఈక్వల్ టు బి కూడా అవ్వచ్చు ఈ మూడింటిలో ఏదన్నా అవ్వచ్చు కానీ నాకు ఎక్స్ప్రెషన్లో మాత్రం కేవలం లెస్ దాన్ అనే ఒక్కదాన్ని మాత్రమే ఇచ్చాడు కాబట్టి నేను దాని నుంచి చెప్పలేనమ్మా సో కేవలం రెండు అనేది మనకు ఆన్సర్ రాదు సో ఆన్సర్ ఏంటమ్మా ఓన్లీ కన్క్లూజన్ వన్ ఫాలోస్ కేవలం ఒకటవది మాత్రమే సరి అయినది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్ సిక్స్త్ క్వశ్చన్ వెరీ గుడ్ మా నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ చూపమ్మా ట్రై చేసుకో చెప్పమా చదువుమా నీకు ఇక్కడ టూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగిందమ్మా ఇన్ దీస్ టూ ఎక్స్ప్రెషన్స్ వి హ్యావ్ ఈ ద లెటర్ ఈ యాజ్ ఏ కామన్ లెటర్ మనకి ఈ అనేది ఒక కామన్ లెటర్గా ఉందమ్మా ఎక్స్ప్రెషన్స్లో నా కన్క్లూజన్స్లో రెండు కన్క్లూజన్స్ ఉన్నాయి రెండు కూడా జీటీ గురించే మాట్లాడతాయి అంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్స్ బోత్ ఆర్ సేమ్ హియర్ ఇక్కడ జీ అనేది నాకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఉంటే టీ అనేది నాకు సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఉందమ్మా ఈ రెండింటిలో కామన్గా నాకు ఈ ఉంది అంటే నేను ఫస్ట్ జీ నుంచి ఈ రావాలి ఈ నుంచి టీకి రావాలి సో జీ టు ఈ టు టీ రావాలి అమ్మా ఫస్ట్ జీ టు ఈ చూస్తే ఇన్ బిట్వీన్ జీ అండ్ ఈ వీ హ్యావ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఈజ్ ఈక్వల్ టు అమ్మా నాకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టులో ప్రియారిటీ ఎప్పుడు కూడా నాకు మినిస్టర్గా ఇస్తాం అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చుకోవాలి అంటే జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అలాగే బిట్వీన్ ఈ అండ్ టీ వీ హ్యావ్ ఓన్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి ఈకి టీకి మధ్య కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే నాకు కావాలి సో జీకి టీకి మధ్య నాకు ఏమేమి సింబల్స్ ఉన్నాయి కేవలం గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మాత్రమే ఉన్నాయి అమ్మా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటమ్మా ఐదర్ గ్రేటర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అని అర్థం కదా అంటే అర్థం ఏంటి జీ ఈజ్ గ్రేటర్ దాన్ టీ ఆర్ లేదా జీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇది దాని అర్థం అంటే ఇక్కడ జీ గ్రేటర్ దాన్ టీ అనేది 100కి 100% రైటా కాదు కేవలం 50% కరెక్ట్ ఇక్కడ జీ ఈజ్ ఈక్వల్ టు టీ అన్న 100కి 100% రైటా లేదు కేవలం 50% మాత్రమే కరెక్ట్ అమ్మా ఇక్కడ నాకు ఒరిజినల్గా జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ మాత్రమే ఉండాలి కానీ అక్కడ గ్రేటర్ దాన్ ఒక్కటే ఉంది కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ తప్పమ్మా సెకండ్ కన్క్లూజన్లో కూడా జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ మాత్రమే ఉండాలి కానీ అక్కడ జీ ఈజ్ ఈక్వల్ టు టీ మాత్రమే ఉంది సో అది కూడా తప్పే ఇండిపెండెంట్గా ఫస్ట్ది సెకండ్ది రెండు కన్క్లూజన్ నాకు తప్పేనమ్మా అప్పుడు నేను ఏం చేయాలంటే వైల్ వి టుగెదర్ వన్ అండ్ టూ ఇండిపెండెంట్గా రెండు రాంగ్ అయినాయి వైల్ వి టుగెదర్ వన్ అండ్ టూ వీ విల్ గెట్ జీ ఈజ్ ఐదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ అనే ఆన్సర్ నాకు వస్తుంది అంటే నాకు కావాల్సిన ఆన్సర్ నాకు వచ్చేస్తుంది ఎప్పుడు వస్తుంది రెండింటి టుగెదర్ రెండింటి క్లబ్ చేయడం ద్వారా వస్తుంది సో నాకు ఆన్సర్ ఏంటమ్మా ఐదర్ కన్క్లూజన్ వన్ ఆర్ కన్క్లూజన్ టూ ఫాలోస్ ఈజ్ మై ఆన్సర్ నాకు ఆన్సర్ ఒకటి లేదా రెండు రెండిట్లో ఏదో ఒక దాని ద్వారా మాత్రమే నాకు కావాల్సిన ఆన్సర్ వస్తుందమ్మా కాబట్టి నా ఆన్సర్ ఏంటంటే సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో ఈ విధంగా ఇన్ఈక్వాలిటీస్ చేసుకుంటాం నెక్స్ట్ ఎయిత్ వన్ చేసి ఆన్సర్ చెప్పమ్మా నేను టైం ఇస్తాను
eighth one. చూద్దామా అమ్మా, ఎయిత్ క్వశ్చన్లో మనకి రెండు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ ఎక్స్ప్రెషన్. ఇన్ దిస్ టూ ఎక్స్ప్రెషన్స్ వీ హ్యావ్ ఎ సింగిల్ కామన్ లెటర్, దట్ ఈజ్ యు. నాకు రెండు కన్క్లూజన్స్ ఇచ్చారమ్మా. అందులో ఫస్ట్ కన్క్లూజన్ నాకు టీ అండ్ ఓ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ కన్క్లూజన్ టాక్ అబౌట్ టీ అండ్ ఓ. టీ ఇక్కడ ఉందమ్మా, ఓ ఇక్కడ ఉందమ్మా, వాటి రెండింటికి మధ్యలో కామన్గా యూ ఉందమ్మా. అంటే టీ టు యూ, యూ టు ఓ, అవునా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ టు యూ చూస్తేమ్మా, ఇన్ బిట్వీన్ టీ అండ్ యూ వీ హ్యావ్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. అలాగే యూ టు ఓ, ఇన్ బిట్వీన్ యూ అండ్ ఓ వీ హ్యావ్ లెస్ దాన్ ఓన్లీ. ఇక్కడ టీకి ఓకి మధ్యలో నాకు ఒక మినిస్టర్, ఒక కింగ్ ఉన్నారు. సో ప్రియారిటీ ఎవరమ్మా నాకు ఎప్పుడు కూడా కింగేగా. అంటే టీ ఈజ్ లెస్ దాన్ ఓ, టీ లెస్ దాన్ ఓ మాత్రమే ఉండాలి. కానీ నాకు ఇక్కడ చూడు ఏముందో, గ్రేటర్ దాన్ ఓ వచ్చింది. నాకు కావాల్సిన లెస్ దాన్ ఇక్కడ వచ్చిందా, రాలేదు. కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్. సెకండ్ కన్క్లూజన్ చూడమ్మా, వి టు ఓ చెప్తున్నాడు. అమ్మా వి ఇక్కడుంది, ఓ ఇక్కడుంది, రెండింటి కలిపేది ఎవర్రా అంటే యూ. అంటే నేను వి నుంచి యూకి వెళ్ళాలి, యూ దగ్గర నుంచి ఓ దగ్గరికి వెళ్ళాలి. డైరెక్ట్గా వి నుంచి యూకి వెళ్ళలేను కాబట్టి మధ్యలో ఉన్న మీడియేటర్స్ నేను తీసుకుంటానమ్మా. సో దానివల్ల నా ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ వి టు యూ అంటే బిట్వీన్ వి అండ్ యూ వీ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఈజ్ ఈక్వల్ టు వి అన్నా, వి ఈజ్ ఈక్వల్ టు యూ అన్నా, బోత్ ఆర్ సేమ్. తర్వాత యూ టు ఓ, బిట్వీన్ యూ అండ్ ఓ వీ హ్యావ్ లెస్ దాన్ ఓన్లీ, కాబట్టి యూ ఈజ్ లెస్ దాన్ ఓ. సో ఫైనల్గా వి టు ఓ వెళ్ళాలి అంటే మధ్యలో నాకు ఒక ఈజ్ ఈక్వల్ టు, ఒక లెస్ దాన్ రెండు ఉన్నాయి. సో వెన్నర్ వీ హ్యావ్ ఈజ్ ఈక్వల్ అండ్ లెస్ దాన్, అవర్ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ ఫర్ కింగ్. దట్స్ వై వి ఈజ్ లెస్ దాన్ ఓ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వి లెస్ దాన్ ఓ మాత్రమే కరెక్ట్. సో ఇక్కడ అదే కదమ్మా ఉంది, మీ వి లెస్ దాన్ ఓనే కదా ఉన్నది ఇక్కడ. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, ఓన్లీ టూ ఫాలోస్. ఇక్కడ ఓన్లీ టూ అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ఎయిత్ క్వశ్చన్. రీడ్మా నైన్త్ వన్ రైట్ సాల్వ్. ఎందుకు చేసా చెప్పమ్మా. చేద్దామా, చూద్దామా మా. నీకు ఇక్కడ నైన్త్ క్వశ్చన్లో సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాడమ్మా. ఈ సింగిల్ స్టేట్మెంట్లో నీకు సేమ్ సింబల్స్ ఉన్నాయి, ఆపోజిట్ సింబల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కన్క్లూజన్ మనకి ఎవరెవరి గురించి మాట్లాడుతుందంటే బిట్వీన్ ఏ అండ్ డి. అమ్మా ఇక్కడ ఏకి డికి మధ్యలో నువ్వు ఎక్స్ప్రెషన్ చూస్తే ఒక లెస్ దాన్ ఉంది, ఒక లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఒక ఈజ్ ఈక్వల్ టు ఉంది. ఈజ్ అ కింగ్, ఈజ్ అ మినిస్టర్, ఈజ్ అ సోల్జర్. అవర్ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ ఫర్ కింగ్ కదా. సో కింగ్ అంటే ఇక్కడ లెస్ దాన్ కదమ్మా. అంటే ఏ ఈజ్ లెస్ దాన్ డి. సో నవీన్ ఫస్ట్ ఆప్షన్ చూద్దామ్మా. సో ఫస్ట్ కన్క్లూజన్ రైట్ ఆన్సర్. సెకండ్ కన్క్లూజన్ చూడమ్మా. నాకు సెకండ్ కన్క్లూజన్లో మాకు రిలేషన్ ఎవరి గురించి మాట్లాడతాడు, ఎఫ్ టు బి అన్నాడు. మా ఎఫ్ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. బిట్వీన్ ఎఫ్ అండ్ బి వీ హ్యావ్ వన్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, వన్ గ్రేటర్ దాన్. అమ్మా ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అలాగే గ్రేటర్ దాన్ అనేవి రెండు ఆపోజిట్ సింబల్స్ మావి. సో వెన్ఆర్ వీ హ్యావ్ టు ఆపోజిట్ సింబల్స్, రిలేషన్ బిట్వీన్ దెమ్ ఈజ్ కాన్ డిటర్మైన్, చెప్పలేం. చెప్పాల్సి వస్తే ఎఫ్కి బికి మధ్యలో ఎఫ్ ఈజ్ లెస్ దాన్ బి అనొచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి అనొచ్చు, ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ బి అనొచ్చు. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగిద్ది. అది ఏంది అనేది మనకు తెలియదుమా, ఖచ్చితంగా అది ఒకటైతే కన్ఫర్మేషన్. సో ఇక్కడ నాకు మూడు సింబల్స్ కావాల్సిన చోట సెకండ్ కన్క్లూజన్లో కేవలం రెండే ఉన్నాయి, కాబట్టి అది నాకు పనికిరాదమ్మా. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ వన్ ఫాలోస్, కేవలం
ఒకటి మాత్రమే సరి అనేది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. టెన్త్ వన్ ట్రై టు సాల్వ్ ఆన్సర్ ప్లీజ్. Answer please. చూస్తుమా అమ్మ, నేను నీకోసం రెండు కన్క్లూజన్స్ ఇవ్వడం జరిగింది, రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్లో నాకు కామన్గా ఉన్న లెటర్ చూస్తే ఒకే ఒక లెటర్ ఉందమ్మా, దట్ ఈజ్ ఎం కదా. సో ఫస్ట్ కన్క్లూజన్ చూస్తే, ఫస్ట్ కన్క్లూజన్ ఈజ్ టాక్ అబౌట్ ఎన్ టు పి, ఎన్కి పీకి మధ్య రిలేషన్ అడుగుతున్నాడమ్మా. ఎన్ ఇక్కడ, పి ఇక్కడ. ఎన్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, పి అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. డైరెక్ట్గా ఎన్ నుంచి పి వెళ్ళలేను కాబట్టి మధ్యలో ఉన్న ఎం తీసుకోవాలి. అంటే ఎన్ టు ఎం, ఎం టు పి, ఇది నా ఎక్స్ప్రెషన్ వెళ్ళే విధానం. అవునా, నేను అలా చేరుకోవాలి ఎన్ నుంచి పీకి. సో ఇప్పుడు ఎన్ టు ఎం వెళ్ళాలి అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని చెప్పినా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం అని చెప్పినా, రెండు ఒకటే. తర్వాత ఎం టు పి, పి టు ఎం తీసుకుంటే లెస్ దాన్ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రయారిటీ ఎవర్రా అంటే లెస్ దాన్. అదే రివర్స్ చేస్తే మా పి నుంచి అయితే పి లెస్ దాన్ ఎం, కానీ నాకు ఎం టు పి కావాలి కాబట్టి దాన్ని రివర్స్ చేస్తే గ్రేటర్ దాన్ అవుతుందమ్మా. అంటే ఎం ఈజ్ గ్రేటర్ దాన్ పి. బిట్వీన్ ఎన్ అండ్ పి వీ హ్యావ్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ గ్రేటర్ దాన్. ప్రియారిటీ ఎప్పుడు కూడా కింగ్ గ్రేటర్ దాన్కే ఇచ్చుకోవాలి. అంటే ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ పి మాత్రమే సరి అయింది. ఫస్ట్ వన్ రాంగ్ అయింది ఇక్కడ, ఎందుకంటే నాకు కావాల్సింది గ్రేటర్ దాన్, వాడు ఇచ్చిందేమో లెస్ దాన్, కాబట్టి అది తప్పు కదమ్మా తీసి. నెక్స్ట్ కే టు ఓ, మా కే అనేది ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో, ఓ అనేది సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఉంది, రెండింటిలో కామన్గా ఎం ఉంది. సో కే టు ఎం, ఎం టు ఓ. నేను డైరెక్ట్గా కే నుంచి ఓకి వెళ్ళలేను కాబట్టి కే టు ఎం వెళ్తాను, ఎం నుంచి ఓ దగ్గరికి వెళ్తాను. అమ్మా కే టు ఎం తీసుకుంటే బిట్వీన్ కే అండ్ ఎం వీ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్. ప్రియారిటీ ఎవరమ్మా, లెస్ దాన్. అలాగే ఎం టు ఓ తీసుకుంటే ఓ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, అది రివర్స్ చేస్తే ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ. సో ఇన్ బిట్వీన్ కే అండ్ ఓ వీ హ్యావ్ వన్ లెస్ దాన్, వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో దీస్ టూ ఆర్ ఆపోజిట్ సింబల్స్. దట్స్ వై ద రిలేషన్ బిట్వీన్ ద టూ లెటర్స్ కే అండ్ ఓ ఈజ్ కాన్ డిటర్మైన్. కేకి ఓకి మధ్య రిలేషన్ ఏంట్రా అంటే మనం చెప్పలేమమ్మా. ఒకవేళ చెప్పాల్సి వస్తే కే గ్రేటర్ దాన్ ఓ అవ్వచ్చు, కే ఈజ్ ఈక్వల్ టు ఓ అవ్వచ్చు, కే లెస్ దాన్ ఓ అవ్వచ్చు. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందమ్మా, మూడు మాత్రం ఎట్ టైం జరగవు, ఆ మూడిలో ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది. సో కానీ ఇక్కడ నాకు మూడు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సిన చోట కేవలం ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే నాకు కంటికి కనిపిస్తుంది, కాబట్టి సెకండ్ వన్ కూడా తప్పే. ఫస్ట్ కన్క్లూజన్ రాంగే, సెకండ్ కన్క్లూజన్ కూడా రాంగేనమ్మా, రెండు రాంగ్ కాబట్టి నైదర్ నార్ అనే పదం యూజ్ చేయాలి. నైదర్ కన్క్లూజన్ వన్ నార్ కన్క్లూజన్ టూ ఫాలోస్. సో నైదర్ నార్ ఆప్షన్ ఏంటమ్మా, డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ టెన్త్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ మా 11 to 15 ట్రై టు సాల్వ్. నువ్వు చేయమ్మా, ట్రై చేయమ్మా. లెవెన్ టు ఫిఫ్టీన్ మీకు సీటింగ్ అరేంజ్మెంట్ ఇస్తున్నాను. 12 people టూ ప్యారలల్ రోస్లో కూర్చున్నారు. కంటెయిన్స్ 6 people ఈచ్, అంటే ప్రతి రోలో కూడా 6 చొప్పున అలా 2 రోస్లో ఉన్నారు. అయితే ఎవరెవరు ఎలా కూర్చున్నారు ఏంటనేది మీకు డేటా ఇవ్వడం జరిగిందమ్మా. ఆ డేటా ప్రకారం ఆన్సర్ చేసి చెప్పమ్మా.
చేసేప్పుడు నేను టైం ఇస్తాను, టైం అయిపోయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చేయండిమా. చేస్తే అయిపోతే మనం ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా. 2 మినిట్స్ టైం ఇస్తున్నామా, లాస్ట్ 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ 1 మినిట్ చేద్దామా. మా 12 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 పారలల్ రోస్. మా ఒక 12 మంది రెండు ఎదురెదురుగా ఉన్నటువంటి రోస్లో కూర్చొని ఉన్నారమ్మా. పారలల్ రోస్లో కంటైనింగ్ 6 ఇన్ ఈచ్, అంటే ప్రతి ఒక్క రోలో కూడా 6 చొప్పున పైన 6 చొప్పున కింద ఇలాగా ఉన్నారంట. ఇన్ సచ్ వే దాట్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ డిస్టెన్స్ అడ్జసెంట్ పర్సన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వల్ పర్సన్స్ ఉన్నారంట డిస్టెన్స్ అనేది. ఇన్ రో 1 ABCDEF ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. అమ్మ రో 1 అందరూ కూడా సౌత్ని ఫేస్ చేస్తున్నారు. అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకో, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని బంతి భోజనాలు కూర్చున్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారంట. అయితే రోవన్లో ఉన్నటువంటి ABCDEFలు సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారని చెప్పాడు. సో సౌత్ వైపు అంటే మనకి ఎదురుగా ఉండాలి, అంటే వాళ్ళు పైన ఉండాలని అర్థం. ఇన్ రో 2 ఇదేదే ఉందో రో 2, దీంట్లో ఎవరున్నారంట, PQRSTU, వీళ్ళ 6 మన సైడ్ మన ఉన్నటువంటి రోలో కూర్చోవడం జరిగింది. PQRSTU ఆర్ సీటెడ్ ఆల్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్, వీరందరూ నార్త్ను ఫేస్ చేస్తూ ఉన్నారంటమ్మా. దేర్ ఫోర్ ఇన్ ద గివెన్ సీటింగ్ అరేంజ్మెంట్ మెంబర్స్ ఆఫ్ ఈచ్ రో సిట్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మెంబర్స్ ఆఫ్ ఈచ్ రో సిట్స్ ఆపోజిట్ ఈచ్ అదర్ అంటే ఎదురెదురుగానే కూర్చొని ఉన్నారు ఆ మెంబర్స్ అనేవారు అని చెప్తున్నానమ్మా. సో వాళ్ళు ఎదురెదురుగా కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నాడు, అవునా? సో కండిషన్ చూడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు, 2 పర్సన్ సీట్స్ బిట్వీన్ ఆర్ అండ్ టి, 2 పర్సన్ సీట్స్ బిట్వీన్ ఆర్ అండ్ టి.
అమ్మ ఇక్కడ ఆర్ అండ్ టి మన సైడ్ ఉన్నారు కదా సో దేర్ ఆర్ టూ పర్సన్ సీట్స్ బిట్వీన్ ఆర్ అండ్ టి అన్నాడు ఆర్కి టీకి మధ్యలో కేవలం ఇద్దరంటే ఇద్దరే ఉండాలి కానీ ఆర్కి రైట్ సైడ్లో టీ ఉండాలా లేదా ఆర్కి లెఫ్ట్ సైడ్లో టీ ఉండాలా అని సంగతి మనకు తెలియదమ్మా తర్వాత బట్ నన్ ఆఫ్ దెమ్ సిట్ అట్ అన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ సో వీళ్ళిద్దరులో ఏ ఒక్కడు కూడా ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదని చెప్పాడు అమ్మ నాకు కావాల్సిందే ఆరుగురు కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అమ్మా తర్వాత ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అమ్మా ఇక్కడ పీక్యూఆర్లు ఆర్ ఇక్కడ ఉంటే టూ ప్లేసెస్ తర్వాత టీ ఇక్కడ ఉండాలి అది ఒక్కటే ఎందుకు పాసిబిలిటీ అయి ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ టీ ఉంటే రెండు స్థానాల తర్వాత ఆర్ ఇక్కడ కూడా ఉండొచ్చుగా ఇదో పాసిబిలిటీ కదమ్మా మనకి నెక్స్ట్ డి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ ఆర్ మా డి ఆర్ని ఫేస్ చేసే వీడికి ఇమ్మీడియట్ నేబర్గా డి ఉండాలి ఆ డి ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు మనకు తెలియదు కదమ్మా విడిగా రాసుకుందాం డి ఈజ్ ద ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ ఆర్ అంటే ఆర్ని ఫేస్ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడికి కుడి చేతి వైపైన డి ఉండాలి లేదా ఎడమ చేతి వైపైన డి ఉండాలి అది మా వాడి ఇచ్చేటువంటి కండిషన్ నెక్స్ట్ బట్ హీ డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఎండ్ కానీ మా బట్ అంటే ఇప్పుడు మళ్ళీ మొదటి వ్యక్తి డి గురించి మాట్లాడుతుంది అంటే డి అనేవాడు ఎక్కడ కూడా ఎనీ ఎండ్లో లేడు అన్నాడు మా సో ఇప్పుడు ఆర్కి ఆపోజిట్ ఉన్న వ్యక్తికి ఒక ఎండ్లో డి ఉండకూడదని చెప్పాడు కాబట్టి ఇటు సైడ్ ప్రక్కన ఉండొచ్చు అవునా ఇదొక పాసిబిలిటీ అలాగే ఈ కేసు ప్రకారం తీసుకుంటే ఆర్ అనే పర్సన్కి ఎదురుగా ఉండే వాడికి పక్కన డి ఉండాలని చెప్పాడు అది ఇటైనా ఉండొచ్చు ఇటైనా ఉండొచ్చు కాబట్టి మనం ఇటు సైడే తీసుకోవాలి ఎందుకు డి అనే వాడు ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదని చెప్పాడు కదమ్మా సో డీస్ వాజ్ నాట్ సిట్ అట్ ద ఎండ్స్ వాడు చివరిలో కూర్చోవద్దు అని చెప్పాడమ్మా నెక్స్ట్ త్రీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ పి మా ఆర్కి పీకి మధ్యలో త్రీ పీపుల్ ఉన్నారంట సో ఆర్ ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ కాబట్టి వన్ టూ త్రీ ప్లేసెస్ తర్వాత ఇక్కడ పి వస్తాడమ్మా ఆర్ ఇక్కడ ఫిక్స్ కాబట్టి వన్ టూ త్రీ ప్లేసెస్ తర్వాత ఇక్కడ పి వస్తాడమ్మా దాని కేసు దాందే దీని కేసు దీందే నెక్స్ట్ ఏ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ పి పీని ఫేస్ చేసే వాడికి ఇమ్మీడియట్ నైబర్గా ఏ ఉండాలి మా పీని ఫేస్ చేసే వీడికి ఇమ్మీడియట్ నైబర్గా ఏ ఇక్కడ ఉండొచ్చు పీని ఫేస్ చేసే వీడికి ఇమ్మీడియట్ నైబర్గా ఏ ఇక్కడ కూడా ఉండొచ్చు మన పాసిబిలిటీస్ ఉన్నాయి కదమ్మా బోల్డ్ పాసిబిలిటీస్ వస్తూనే ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం కాసేపు వెయిట్ చేద్దాం నెక్స్ట్ మా త్రీ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఈ అండ్ ఏ ఈకి ఏకి మధ్యలో త్రీ పీపుల్ ఉండాలి అమ్మా ఇక్కడ ఏ కాబట్టి వన్ టూ త్రీ ప్లేసెస్ తర్వాత ఇక్కడ ఈ ఇక్కడ ఏ కాబట్టి వన్ టూ త్రీ ప్లేసెస్ తర్వాత ఇక్కడ ఈ త్రీ పర్సన్స్ ఉన్నారంట ఈ మరియు ఏల మధ్యలో ఓకే నెక్స్ట్ యు ఈజ్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ యు ఈజ్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ అమ్మా ఎస్ పక్కన యు ఉండాలి సో నాకు ఉండే అవకాశం ఈ రెండింటికేగా ఇక్కడేగా వెయిట్ చేద్దాం కాసేపు యు ఈజ్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ అంటే యుఎస్ ఇద్దరు పక్క పక్కనే ఉండాలి కానీ ఎవరికి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారనేది మనకు మెన్షన్ చేయట్లేదమ్మా నెక్స్ట్ ఏం చెప్తాం చూడమ్మా యు ఈజ్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ హూ ఇక్కడ హూ అనే పదం ఎవరి గురించి మారుతుంది ఎస్ గురించి అంటే ఎస్ డస్ నాట్ ఫేస్ డి కానీ ఎస్ అనేవాడు డీని ఫేస్ చేయకూడదు సో డీకి ఎదురుగా ఎస్ లేకుండా ఇక్కడ ఎస్ పెట్టామనుకో ఇక్కడ యూ వచ్చేస్తుంది అలాగే డీకి ఎదురుగా ఎస్ ఉండకూడదంటే ఎవరు ఉండొచ్చు యూ ఉండొచ్చు సో ఇక్కడ ఎవరు రావాలి ఎస్ ఎందుకంటే ఎస్ అండ్ యూ ఇద్దరు పక్క పక్కనే ఉండాలి అలాగే డీకి ఎదురుగా ఎస్ ఉండకూడదు అని చెప్పాడమ్మా సో ఎస్ ఈజ్ నాట్ ఆపోజిట్ టు డి డీకి ఎదురుగా ఎస్ ఉండొద్దు అని చెప్పాడు వాడు చెప్పాడా నెక్స్ట్ మా హూ డస్ నాట్ ఫేస్ డి అని చెప్పాడు ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ ఆఫ్ క్యూ ఫేసెస్ సి ఫేసెస్ సి ద వన్ హూ ఈజ్ ఇమ్మీడియట్ ఆఫ్ క్యూ అమ్మా క్యూకి ఇమ్మీడియట్ ఉంది ఎవరు ఆర్ కదా వాడు సిని ఫేస్ చేస్తున్నాడంట అమ్మా ఇక్కడ మిగిలిపోయింది ఎవరు అంటే క్యూ క్యూకి ఎదురుగా ఉండే వాడికి ఇమ్మీడియట్ రైట్లో సి అంట సో ఇక్కడ గుర్తుపెట్టుకోమా క్యూకి ఎదురుగా ఉండేవాడికి ఇది సౌత్ వైపు ఫేస్ చేసినప్పుడు వాడికి రైట్స్ అంటే ఇది ఉంటుంది ఇక్కడ సి ఇక్కడ చూడమా క్యూకి ఏం చెప్పాడు పాయింట్ ఒకసారి
द वन हु फेसेस इमीडिएट राइट ऑफ क्यू फेसेस सी. क्यू की इमीडिएट नेबर की फेस चेसेवाड़ सी. क्यू की इमीडियट नेबर आर की फेस चेसेवाड़ सी. ओके వాడు ఇమీడియట్ రైట్ అని చెప్పలేదమ్మా, ఇమీడియట్ నైబర్ అన్నాడు. ఓకే సారీ. నెక్స్ట్ ఏం చెప్పాడమ్మా, ఎఫ్ సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, బీకి సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ అంట. అమ్మా వీళ్ళందరూ కూడా పైన అందరూ కూడా సౌత్ని ఫేస్ చేస్తున్నారమ్మా. సౌత్ వైపు ఫేస్ చేసేవాడి గుర్తుపెట్టుకో ఒక మాట, వాడు లెఫ్ట్ అన్నాడంటే మనం రైట్ తీసుకోవాలి, వాడు రైట్ అన్నంటే మనం లెఫ్ట్ తీసుకోవాలని అర్థం. ఎఫ్ సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటే బి అనే వాడికి ఎడమ చేతి వైపు సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ ఉండాలి, అది అర్థం. సో ఇక్కడ బి పెట్టారనుకో సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ ఎఫ్, ఇక్కడ బి పెట్టారనుకో సెకండ్ లెఫ్ట్లో ఎఫ్. సో ఏది కంటిన్యూషన్గా వచ్చేసింది మొత్తం, ఏదైనా మిస్ చేసామా పాయింట్ అమ్మా? సో మనకి రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి ఇక్కడ, ఫస్ట్ పాసిబిలిటీ సెకండ్ పాసిబిలిటీ రెండు వస్తున్నాయి. డి ఎక్కడ ఎక్స్ట్రీమ్స్లో లేడని చెప్పాడు, ఆర్టీ కూడా ఎక్స్ట్రీమ్స్లో లేరు. సో ఏదైనా పాయింట్ మిస్ అయిందా చూడండిమా, ఒక పాయింట్ ఏదైనా మిస్ అయిందా చూడండి. ఎక్కడో టూ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ టీ బట్ నన్ ఆఫ్ దెమ్ సిట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్స్. ఆర్కి టీకి మధ్య ఇద్దరు ఉండాలి కానీ వాళ్ళిద్దరు ఎవరు ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు. ఓకే డి ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ ఆర్. డి అనేవాడు ఆర్ అనేవాడి ఫేస్ చేసేవాడికి ఇమీడియట్ నేబర్గా ఉండాలి. ఆర్ అనేవాడు ఫేస్ చేసేకి ఇమీడియట్ నేబర్గా డి ఉన్నాడు. ఓకే బట్ హీ డస్ నాట్ సిట్ ఎక్స్ట్రీమ్. బట్ అంటే డి గురించి, డి అనేవాడు ఎక్స్ట్రీమ్స్లో లేడు, ఆ లేడు. తర్వాత త్రీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ పి. అమ్మా ఆర్కి పీకి మధ్యలో ముగ్గురు అంటే ముగ్గురు వ్యక్తులు ఉండాలి. ఓకే ఆర్కి పీకి మధ్యలో ముగ్గురు ఉండాలమ్మా. ఏ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ పి. ఏ అనేవాడు పి ఫేస్ చేసేవాడికి ఇమీడియట్ నేబర్గా ఉండాలి. పి ఫేస్ చేసేవాడు ఇక్కడ ఎవడున్నాడు, డి కేసు ప్రకారం ఎఫ్, వాడికి నేబర్గా ఏ. పి ఫేస్ చేసేవాడికి బి, వాడికి నేబర్గా ఏ. ఇదో పాసిబిలిటీ. నెక్స్ట్ మా ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఏ ఫేసెస్ పి. ఓకే త్రీ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఈ అండ్ ఏ. అమ్మా ఈకి ఏకి మధ్యలో ముగ్గురు ఉండాలి, ఈకి ఏకి మధ్యలో ముగ్గురు ఉండాలి. ఎస్ రెండింటిలో అదే ఉంది. యూ ఈజ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ హూ డస్ నాట్ ఫేస్ డి. యూ ఈజ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎస్, యూ పక్కన ఎస్ ఉండాలి. హూ అంటే ఎస్ గురించి. ఎస్ డస్ నాట్ ఫేస్ డి, ఎస్ అనేవాడు డిని ఫేస్ చేయకూడదు. ఓకే ద వన్ హూ సిట్స్ ఓకే ఇమీడియట్ ఆఫ్ క్యూ మా. ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ, ఇది పాయింట్ మిస్ అవుతుంది చూడు. క్యూకి ఇమ్మీడియట్ రైట్లో ఎవడైతే ఉన్నాడో వాడు సీని ఫేస్ చేయాలి అన్నాడు. ఇది మా పాయింట్ మిస్ చేశాను నేను. క్యూకి ఇమ్మీడియట్ ఉంది ఎవరు, ఆర్. వాడు ఫేస్ చేస్తుంది ఎవరిని, సీని. ఓకే కానీ ఈ కేసు ప్రకారం వీడు నార్త్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు క్యూకి ఇమ్మీడియట్ అసలు ఎవడున్నాడు, ఎవడు లేడు కదా. సో దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్, ఇది నాకు అవకాశం లేదు ఇక్కడ కదా. సో ఒకే ఒక పాసిబిలిటీ ఉందమ్మా, ఆ పాసిబిలిటీనే ఈ పాసిబిలిటీ. మనం దీని మీద క్వశ్చన్ చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 11, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ఆర్. ఆర్ అనే వాడిని ఫేస్ చేస్తున్నది ఎవరు అని అడుగుతున్నాడమ్మా. జాగ్రత్త చెప్పమ్మా, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ఆర్. ఆర్ అనే పర్సన్ని ఫేస్ చేస్తుంది ఎవరు ఇక్కడ, సిఏగా. కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ మా 12th వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమీడియట్ రైట్లో ఎవరైతే ఉన్నారో వాడు ఫేస్ చేసే పర్సన్ ఎవడు అని అడిగాడమ్మా. ఎస్కి ఇమీడియట్ ఎవరు, టీ. టీ ఫేస్ చేసింది ఎవరిని, ఏ. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 13 చూడమ్మా, ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ ఆర్ అలైక్. ఇచ్చినటువంటి ఫైవ్ ఆప్షన్స్లో ఫోర్ ఆప్షన్స్ ఒకలా ఉన్నాయమ్మా, ఒక్కడు మాత్రం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. అంటే వీటి తప్ప మిగతా నలుగురికి ఒక కామన్ ప్రాపర్టీ ఉంది, ఆ కామన్ ప్రాపర్టీ లేని వాడిని నువ్వు కనిపెట్టాలి. ఈపీబిక్యూఎఫ్ ఈపీబిక్యూఎఫ్ అమ్మ ఇక్కడ చూడమ్మా. ఈ అయినవాడు ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాడు కార్నర్లో, పి అయినవాడు కార్నర్లోనే ఉన్నాడు, క్యూ ఈజ్ ఆల్సో ఎట్ ద కార్నర్, ఎఫ్ ఈజ్ ఎఫ్ వాజ్ ఆల్సో సిట్ ఎట్ ద కార్నర్ బట్ ఎక్సెప్ట్ బి. బి తప్ప మిగతా అందరు కూడా కార్నర్స్లోనే ఉన్నారమ్మా. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సి తప్ప మిగిలిన అందరూ కూడా కార్నర్లోనే కూర్చున్నారు అని చెప్తున్నాడు. ఓకే నెక్స్ట్ 14 వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ బి. బీని ఫేస్ చేసేవాడు ఎవడు అమ్మా, ఇక్కడ బి కదా ఉంది, వాడిని ఫేస్ చేస్తుంది ఎవరమ్మా, ఎస్. సో హూ అమాంగ్ దెమ్
faces B. B ni face chestunnadi evaru? Yes ane vaadu. Kabatti answer is D only is the right answer. Who among the following sits immediate left of Q? Amma Q ki immediate left lo unnadi evaru? నీకు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం అసలు క్యూకి ఇమీడియట్లో ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. సో ఆన్సర్ ఈజ్ నో వన్. అమ్మా నో వన్ అంటే ఇక్కడ ఏంటి అర్థం? ఎవడు లేడు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఈ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 15th క్వశ్చన్. నెక్స్ట్ ట్రై టు సాల్వ్ ఐడియా. 16 to 20 ట్రై చేసి చెప్పమ్మా. నువ్వు ట్రై చేయి, అయిపోయినాక నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. నువ్వు ట్రై చేయి. చేద్దామా, ట్రై చేయమా. సిక్స్టీన్ టు ట్వంటీ చేద్దామా. 11 boxes, 11 boxes, 11 boxes A, D, E, F, G, K, M, P, S, Y, Z are placed one above the other in vertical direction. అమ్మా ఒక 11 బాక్సులు ఒకదాని మీద ఒకటి అలా నిలబెట్టారమ్మా. ఓన్లీ 5 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ అబవ్ ఆఫ్ కే. అమ్మా మొత్తం 11 ఉండాలి కదా. ఇక్కడ టాప్ 11 అనుకుంటున్నానమ్మా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఫస్ట్ పాయింట్ చూడమ్మా, వాడు ఏమంటున్నాడు? ఓన్లీ 5 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ అబవ్ ఆఫ్ కే. కేకి పైన కేవలం 5 అంటే 5 బాక్సులే ఉండదు. అంటే కే పొజిషన్ 6th పొజిషన్ అని అర్థం. నెక్స్ట్ మా, ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ కే అండ్ జెడ్. కేకి జెడ్కి మధ్యలో 4 బాక్సెస్ ఉన్నారు. ఇది కే అయితే 1, 2, 3, 4. బిట్వీన్ కే అండ్ జెడ్ ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ దేర్. ఇది కే అనుకుంటే అమ్మా కేకి పైన ఎందుకు జెడ్ ఉండాలమ్మా? 1, 2, 3, 4 కింద కూడా ఉండొచ్చు కదా జెడ్. ఇది ఒక పాసిబిలిటీ కదమ్మా మనకి, కే టు జెడ్. అవునా? వి హ్యావ్ 2 పాసిబిలిటీస్. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ జెడ్ అండ్ పి. జెడ్కి పీకి మధ్యలో ఓన్లీ 1 బాక్సే ఉందంట. అమ్మా జెడ్ ఒకవేళ పైన ఉంటే కనుక 1 బాక్స్, తర్వాత పి కింద ఉండాలి. జెడ్ ఒకవేళ కింద ఉంటే కనుక 1 బాక్స్కి పైన ఇక్కడ పి ఉండాలి. నెక్స్ట్, ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ ఎం. పీకి ఎంకి మధ్యలో ఓన్లీ 3 బాక్సెసే ఉన్నాయంట. అమ్మా ఇక పి అయితే 1, 2, 3 ప్లేసెస్ తర్వాత ఇది ఎమ్. ఈ కేసు ప్రకారం ఇది పి అయితే 1, 2, 3 ప్లేసెస్ తర్వాత ఇది ఎమ్. అవునా? సో దేని కేసు ప్రకారం దాన్ని తీసుకోవాలి మనం. ఈ ఈజ్ ప్లేస్డ్ జస్ట్ అబవ్ ఆఫ్ ఎఫ్. అమ్మా ఎఫ్కి జస్ట్ అబవ్లో ఉండాలి ఈ. జస్ట్ అబవ్ నా మాట వాడాడు కాబట్టి నేను బాక్స్ పెట్టుకుంటున్నానమ్మా. ఈ ఈజ్ ప్లేస్డ్ జస్ట్ అబవ్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి జస్ట్ అబవ్లో ఈ ఉండాలి. నెక్స్ట్, ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎం అండ్ ఎఫ్. అమ్మా ఎంకి ఎఫ్కి మధ్యలో ఓన్లీ 2 బాక్సెసే ఉండాలంట. అమ్మా ఇక్కడ ఎం పెట్టంటే
టూ బాక్స్ తర్వాత ఇక్కడ ఎఫ్ పెట్టాను అనుకో, ఎఫ్కి పైన ఈ ఇది ఒక ఛాన్స్. ఇది ఎమ్ అనుకో, టూ బాక్స్ తర్వాత ఇక్కడ ఎఫ్ పెడితే ఇక్కడ ఎమ్ వస్తుంది. సో మన పాసిబిలిటీస్ చూస్తేమా ఈ కేసు ప్రకారం అయితే ఎంకి టూ ప్లేస్ తర్వాత ఎఫ్, కానీ ఎఫ్ పైన రాదు కదా, కాబట్టి ఇక్కడ మాత్రం కేవలం కిందే వస్తుంది. సెకండ్ పొజిషన్లో ఎఫ్ ఉంటే ఎఫ్కి జస్ట్ ఏబోలో ఈ ఉంటాడు, కానీ ఈ కేసు ప్రకారం మాత్రం మనం రెండు పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. వెయిట్ చేద్దాం మనం కాసేపు. నెక్స్ట్, ఓన్లీ టూ బాక్స్ ఆఫ్ ప్లేస్ బిట్వీన్ ఎమ్ అండ్ ఎఫ్ విచ్ ఈజ్ ప్లేస్డ్ అబవ్ ఆఫ్ ఎమ్. ఎంకి అరే ఇక్కడ మాట చెప్పాడు చూడమ్మా, విచ్ అండ్ ఇక్కడ ఎఫ్ గురించి, ఎఫ్ ఈజ్ ప్లేస్డ్ అబవ్ ఆఫ్ ఎమ్. ఎంకి అబవ్లోనే ఎఫ్ ఉండాలి అన్నాడు, బిలోలో రాకూడదుగా. సో దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఎంకి టూ ప్లేసెస్ తర్వాత పైన ఎఫ్ ఉండాలమ్మా, ఎఫ్కి పైన ఈ ఉండాలి. ఇప్పుడు మాట చెప్పాడు మా వాడు, విచ్ విచ్ అనే పదం వాడాడు ఎవరి గురించి, ఎఫ్ గురించి. అంటే ఎఫ్ ఈజ్ ప్లేస్డ్ అబవ్ ఆఫ్ ఎమ్, ఎంకి పైన మాత్రమే ఎఫ్ ఉండాలి, కింద రాకూడదమ్మా. ఫోర్ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ డి అండ్ జి. అమ్మా డీకి జీకి మధ్యలో నాలుగు బాక్సెస్ ఉన్నాయంట. ఫోర్ బాక్సెస్ ఆర్ బిట్వీన్ డి అండ్ జి, డీకి జీకి మధ్యలో కేవలం నాలుగు, అంటే నాలుగు బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. వీ హ్యావ్ పాసిబిలిటీస్ మా, వెయిట్ చేద్దాం. విచ్ ఇక్కడ విచ్ అనే పదం ఎవరి గురించి అంటే దానికి జస్ట్ బిఫోర్ ఉన్న జీ గురించి. జీ ఈజ్ ప్లేస్డ్ బిలో ఆఫ్ కే, అమ్మా కేకి బిలోలోనే జీ ఉండాలి అన్నాడు అమ్మా. సో కే బిలోలో జీ ఇక్కడ పెట్టాను అనుకో, జీకి వన్ టూ త్రీ ఫోర్ ప్లేసెస్ పైన డి రాదు, వన్ టూ త్రీ ఫోర్ ప్లేసెస్ కిందకి రాదు. అంటే జీ ఫిఫ్త్ పొజిషన్లో ఉండకూడదు అమ్మా. ఫోర్త్ పొజిషన్లో జీ పెట్టాను అనుకో, వన్ టూ త్రీ ఫోర్త్ ప్లేసెస్ తర్వాత డి ఇక్కడ రావచ్చు, అంటే డి ఫోర్త్ ప్లేస్లో ఒక అవకాశం ఉందమ్మా. అలాగే సెకండ్ ప్లేస్లో డి పెట్టానంటే వన్ టూ త్రీ ఫోర్ ప్లేస్ తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఎమ్ ఉంది, నాకు డి రావాలి, కుదరదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఫోర్త్ పొజిషన్లో మాత్రమే ఉండాలి జీ. ఇప్పుడు జీకి పైకి వెళ్తే వన్ టూ త్రీ ఫోర్ ప్లేసెస్ తర్వాత ఇక్కడ ఎవరు ఉండాలంటే డి అనేవాడు ఇక్కడ ఉండాలి. ఓకే నెక్స్ట్ మా, ఫోర్ బాక్సెస్ ఆఫ్ ప్లేస్ బిట్వీన్ డి అండ్ జీ, జీ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిలో ఆఫ్ కే అయిపోయింది కదా. నెక్స్ట్ ఎస్ ఈజ్ ప్లేస్డ్ బిలో ఆఫ్ జీ, అమ్మా జీకి బిలోలో మాత్రమే ఎస్ ఉండాలి, సో ఇక్కడ ఎస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ ఆఫ్ వై, మా వైకి అబోవ్లో ఏ ఉండాలని చెప్పాడు తప్ప ఎంత డిస్టెన్స్లో ఉండాలనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇది మనకున్నటువంటి పాసిబిలిటీ మా. సో 11 బాక్సుల్ని మనం ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా నిలబెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. 16th one, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద టాప్, అమ్మా టాప్ నుంచి సెకండ్, ఫస్ట్ పొజిషన్లో ఈ సెకండ్ పొజిషన్ ఎవరున్నారు మా, ఎఫ్ ఉన్నాడు. కాబట్టి సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద టాప్లో ఉన్నది ఎవరు, ఎఫ్ అనేవాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్లో ఉన్నటువంటి ఎఫ్ అనేవాడు మన ఆన్సర్. ఓకేనా రైట్. 17th one, విచ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ జెడ్ అండ్ పి, అమ్మా జెడ్కి పీకి మధ్యలో ఏ బాక్స్ ఉంది అని అడిగాడు అమ్మా. ఇక్కడ జెడ్ ఎక్కడుంది, ఇక్కడుంది, పి ఎక్కడుంది, ఇక్కడుంది. సో జెడ్కి పీకి మధ్యలో ఉన్న బాక్స్ ఎవడరా అంటే ఎస్ అనేవాడిదేగా బాక్స్ అది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th one, విచ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ జస్ట్ అబవ్ అండ్ జస్ట్ బిలో ఆఫ్ ఏ, అమ్మా ఏ అనేవాడికి జస్ట్ అబవ్లో ఎవడున్నాడు, ఏ అనేవాడికి జస్ట్ బిలోలో ఎవడున్నాడు అమ్మా. సో ఏని అంటి పెట్టుకున్న వాళ్ళని కనిపెట్టాలమ్మా. జస్ట్ అబవ్లో డి ఉంటే జస్ట్ బిలోలో ఎమ్ ఉన్నాడు, సో ఏకి జస్ట్ అబవ్లో డి జస్ట్ బిలోలో ఎమ్ ఉన్నాడు. కాబట్టి ఏని అంటి పెట్టి కూర్చుంది ఎవర్రా అంటే డి అండ్ ఎమ్. సో డి అండ్ ఎమ్ ఇక్కడ ఎక్కడున్న ఆప్షన్లో, ఫోర్త్ ఆప్షన్ డిలో ఉంది. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ డి. 19th one, ఇఫ్ మా ఇఫ్ అనే కండిషన్ వాడుతున్నాడమ్మా, ఇఫ్ ఎమ్ అండ్ జీ ఇంటర్చేంజ్ దర్ పొజిషన్స్ దెన్ హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎమ్ అండ్ ఎస్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్, అమ్మా ఒకవేళ ఎమ్ అండ్ జీ ఇద్దరు వాళ్ళ వాళ్ళ ప్లేస్ని మార్చుకున్నట్లయితే, అంటే ఇప్పుడు ఎమ్ ప్లేస్లోకి ఇక్కడ జీ రావాలి, జీ ప్లేస్లోకి ఎమ్ వెళ్ళిపోవాలి, ఆ విధంగా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ని మార్చుకున్న తర్వాత దెన్ హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎమ్ అండ్ ఎస్. ఇప్పుడు ఎంకి ఎస్కి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అమ్మా, ఇప్పుడు ఇక్కడ ఎమ్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఇక్కడే ఉండిపోయింది, వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయమ్మా, కేవలం ఒకటంటే ఒకే బాక్స్గా ఉంది, పి అనే బాక్స్ ఒకటేగా ఉంది, ఎన్ని బాక్సెస్ ఉన్నాయంటే ఒకే ఒక బాక్స్ ఉంది.
प्रॉपर्टी आंसर इज ऑप्शन ए, ओके ना, आंसर इज ऑप्शन ए. नेक्स्ट मा 20th वन, अम्मा 20th वन चेस चेप्पु मा नाकु, 20th वन चेस चेप्पु. इफ एफ एंड के इंटरचेंज देयर पोजिशंस, అమ్మా ఒకవేళ ఎఫ్ అండ్ కే ఇద్దరు వాళ్ళ వాళ్ళ స్థానాన్ని మార్చుకున్నట్టయితే, అంటే ఇప్పుడు ఎఫ్ ప్లేస్లోకి కే వస్తుందమ్మా, ఇక్కడ కే ప్లేస్లోకి ఎఫ్ రావాలి, ఎఫ్ ప్లేస్లోకి ఏమో కే వెళ్ళిపోవాలి. ఎఫ్ ప్లేస్లో కేని, కే ప్లేస్లో ఎఫ్ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత దెన్ ఇంకేమంటాడమ్మా, ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్, దెన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ ఆఫ్ కే ఇన్ ద న్యూ అరేంజ్మెంట్. ఈ కొత్త అరేంజ్మెంట్లో కేకి జస్ట్ అబోవ్లో ఎవరు అమ్మా, ఇక్కడ కే ఇక్కడ కదా ఉంది, సో ఇప్పుడు ఇక్కడ కే ఉన్నాడు కాబట్టి కేకి జస్ట్ ఏబోలో ఉన్నది ఎవరమ్మా, ఈ అనేవాడు ఉన్నాడు కదా. కాబట్టి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత లేదా ఇంటర్చేంజ్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు వాడు. కాబట్టి ఆన్సర్ ఈస్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఎస్ ఓకే మై డియర్ స్టూడెంట్స్. సో దస్ ఆఫ్ టుడే. ఈరోజు మనం సీటింగ్ ఎలిమెంట్ ఇన్ఈక్వాలిటీస్, మళ్ళీ సీటింగ్ ఎలిమెంట్ ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. రేపు సేమ్ టైంకి మళ్ళీ కంటిన్యూ చేద్దామమ్మా. అలాగే డియర్ స్టూడెంట్స్, ఇది మనకి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కూడా ఈ ఆల్ ఏరియాస్ ఆఫ్ రీజనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. నా సెషన్స్ అనేవి ఈవినింగ్ 8:30 to 8:00 నుంచి అలా స్టార్ట్ చేస్తానమ్మా నేను. 8:00 to 9:00 కానీ 8:30 to 9:30 కానీ క్లాసెస్ ఉంటాయి. అలాగే ప్రతిరోజు మార్నింగ్ 7:00 to 8:30 అన్అకాడమీలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా క్లాసెస్ ఉంటాయమ్మా. ప్రజెంట్ నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చెప్తున్నాను. సో దాంట్లో భాగంగా ఈరోజు స్టార్ట్ చేశాను పర్సంటేజ్. సో రేపు ఆ పర్సంటేజ్ కంటిన్యూషన్ సెషన్ ఉంటుంది. ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అన్అకాడమీలో అనుకుంటే కనుక నా రిఫరల్ కోడ్ SBB10 అనేదాన్ని యూజ్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ వస్తుందమ్మా. అదేవిధంగా మీకు అన్అకాడమీలో నేను సండే సండే ఫ్రీ క్లాసెస్ కూడా పెడతానమ్మా. ఈ ఫ్రీ క్లాసెస్లో మీకు టోటల్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సండే మీరైతే పార్ట్నర్షిప్ కంటిన్యూషన్ చేస్తానమ్మా క్లాస్ అనేది. సో ఈ క్లాసెస్ కనుక మీరు ఫ్రీగా వినాలి అనుకుంటే కనుక దానికి కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే పాత వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఉన్నారో మీకు అన్లాక్ కోడ్ అడుగుతుందమ్మా. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకో, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంపీఎస్సీ అండ్ టీఎస్పీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా పేరు సురేష్ బాబు అని టైప్ చేయమా. సర్చ్ బాక్స్లో సురేష్ బాబు అని టైప్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఫాలో కొట్టు. ఫాలో కొట్టిన తర్వాత అందులో క్లాసెస్ వస్తాయమ్మా. అన్లాక్ ఏదైనా క్లాస్ ఓపెన్ చేసినప్పుడు అన్లాక్ కోడ్ అడుగుతుంది. ఆ అన్లాక్ కోడ్ కోసం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ SBB10 అనేది నువ్వు టైప్ చేసినట్లయితే సో నీకు రెగ్యులర్గా ఇంకా క్లాసెస్ని మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నా సరే నీకు రిఫరల్ కోడ్ యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే కనుక ఆ రిఫరల్ కోడ్ని ప్రమోట్ చేయండిమా. థ్యాంక్ యూ సో మచ్. మీ క్లాస్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అన్అకాడమీ.